యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్, దీనికి తైవాన్ గన్ అయితే యూజ్ చేయొచ్చు మనం. చూడండి అది 20 ఫీట్ ప్లస్ ఏ ఉంది ఇక్కడ నుంచి అయితే. ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఒకదాన్ని ఫ్లో ఎలా వస్తుంది, ఒకటి కూడా సూపర్గా వస్తుంది. మా కూరగాయల తోటకి అయితే మొత్తం అంతే ఒకటే సరిపోతుంది. మీరు బాగా గమనించిన రెండోది కూడా చూడండి, మీకు డిఫరెంట్ తెలుస్తుంది కాదు. మొత్తం మీదకైతే వస్తుంది రెండో మోటార్ టెక్కటెక్కటెక్కటి. మీకు ఇది చేతిని కూడా వెనక్కి లాగుతుంది ఫ్రెండ్స్, ఇది అంత ఫ్లో అయితే వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి, నేను మీ సురేష్ని. మీరు చూస్తున్నారు ప్లీజ్ సేఫ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మనం కిసాన్ KC20 అంటే 20 లీటర్ డబుల్ మోటార్ పంప్ యొక్క రివ్యూ అయితే ఇద్దామని అనుకుంటున్నామండి. ఈ దీన్ని నేను వాడిన ఎక్స్పీరియన్స్, ఇందులో ఏవి బాగున్నాయి ఏవి మైనస్ ఉన్నాయనేది నాకు అనిపించినవి ఈ నెల రోజుల్లో నేను వాడుకున్నా నాకు అనిపించినవి అయితే మీతో అయితే పంచుకుంటాను. దీనికి అలాగే దీంతోపాటు చాలామంది మన కామెంట్స్ అంటే దీనికి తైవాన్ గన్ను పనిచేస్తుందా లేదా అని అడిగారు. నా దగ్గర పెద్ద తైవాన్ గన్ అంటే వేరే పంపుల దగ్గర తిప్పాలి, ఇది డైరెక్ట్ బ్రాస్ గన్ అయితే మన దగ్గర ఉండడం జరిగింది. ఇది కూడా గన్ను కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది కూడా కిసాన్ చాయిస్ వాళ్ళదే. వాళ్ళు ఈ గన్ను దీనికి డబుల్ మోటార్ దానికి వేసి చూద్దాం. నేనైతే యూజ్ చేయలేదు, ఇప్పుడు మీ వీడియోలో అయితే చూపిస్తాను. మిగతా అయితే నేను ఎంతవరకు వాడాను, దీనికి సుమారు అది ఒక 34, ఈరోజు ఒక 5, అంటే 39 స్ప్రేస్ సింగిల్ ఛార్జ్లో దీనికి 39 స్ప్రేలు అయితే చేయడం జరిగింది. సింపుల్గా దీని యొక్క డీటెయిల్స్ ముందే చెప్పేస్తాను. ఏంటంటే దీంట్లో మనకి 12x14 బ్యాటరీ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ వెయిట్ వచ్చేసి 3.8 kgs వరకు దీని వెయిట్ అయితే ఉంటుంది. మనకి నేను ఇప్పటివరకు 39 స్ప్రేస్ అయితే వాడాను, కంప్లీట్ ఇదే గన్తో వాడాను, సింగిల్ మోటార్తో వాడాను. ఒక 3 స్ప్రేలు అనుకుంటా ఈరోజు, అంటే నేను 34 ఈ యొక్క ఇంచుమించు ఒక 3 స్ప్రేలు అంటే 37 స్ప్రేస్ అయిన తర్వాత డబుల్ మోటార్ ఆన్ చేసి 2 పంపులు అయితే కొట్టడం జరిగింది. అది ఈరోజే, అది కూడా నాకు చాలా బాగా వచ్చింది. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను పంచుకుంటాను. ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు చెప్పినట్టుగా దీంతో 12x14 బ్యాటరీ వస్తుంది, 3.8 kgs ఉంటుంది. మోటార్ కూడా ఇంపోర్టెడ్ మోటార్, మంచి మోటార్ అయితే వస్తుంది. అప్రాక్సిమేట్లీ దీని ఫ్లో వచ్చేసి 6 to 8 లీటర్ ఒక 1 మినిట్ అండి. ఆ టెస్ట్ కూడా చేద్దాం. ఆల్రెడీ మన కిసాన్ చాయిస్ 16 లీటర్స్ రివ్యూలో మీరు చూసే ఉంటారు. యాజ్ టీజ్ దీన్ని కూడా ఆ టెస్ట్ కూడా చేద్దాం. మనకి నిమిషంలో 6 నుంచి 8 లీటర్లు అయితే ఫ్లో చేయాలి ఈ మోటార్ ఉన్న క్యాపబిలిటీ బట్టి. అది కూడా మనం ఇది ఇన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత మీకు అయితే చూపిస్తాను. దీంతో మనకి ఏమేమి వస్తాయంటే జనరల్గా ఛార్జర్ కామన్గా అన్నట్టుగా ఛార్జర్ అయితే వస్తుంది, ఛార్జర్ లోపల ఉంది. ఇంకోటి లైట్, ఈ లైట్ అనేది మనకు చీకటిగా ఉన్నప్పుడు అయినా యూజ్ చేసుకోవడానికి. ఇంకొకటి బ్యాటరీ లైఫ్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రతి కంపెనీ వాళ్ళు ఇస్తారు. నేను రీఛార్జబుల్ మోటార్ బ్యాటరీ స్ప్రేస్తో చెప్పేటప్పుడు మీకు కామన్గా చెప్తూ ఉండే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇవి ఎప్పుడు మన సెల్ ఫోన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. మన మొబైల్ ఎప్పుడు యూజ్ చేసినప్పుడు మళ్ళీ ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకుంటాము, ఫుల్ అయిన తర్వాత మళ్ళీ యూజ్ చేస్తాం, మళ్ళీ కొంచెం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఛార్జ్ పెట్టుకుంటాం. అలా ఉన్నప్పుడు మాత్రమే మన ఫోన్ అనేది కొన్ని సంవత్సరాలు నడిచే అవకాశం అయితే ఉంటుంది, ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సేమ్ టు సేమ్ యాజ్ టీజ్ బ్యాటరీ స్ప్రేయర్స్ కూడా మనం అదే విధంగా వాడుకోవాలండి. మన పంటకాలంలో చాలామంది ఏం చేస్తాం, వ్యవసాయం ఉన్న సమయంలో వాడుకుంటాం, వ్యవసాయం అయిపోయిన తర్వాత మళ్ళీ 2-3 నెలలు పక్కన పెట్టేస్తాం. అలా పెట్టినప్పుడు మాత్రమే ఈ బ్యాటరీలో సెల్స్ అనేవి చనిపోతాయి, అప్పుడు బ్యాటరీ పికప్ అనేది బ్యాటరీ పర్సంటేజ్ తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు నాకు 39-40 అలా ఆ రేంజ్ వచ్చినాయి స్ప్రేయర్స్, అప్పుడు ఏం చేస్తుంటే తగ్గిపోతూ ఉంటాయి, 4 స్ప్రేలు 5 స్ప్రేలు తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అది మన మిస్టేక్ ఉంటుంది. అందుకనే ఖచ్చితంగా దీన్ని ఏదో టైంలో మనకు పంట సమయం లేనప్పుడు లైట్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఈ లైట్ వేసినా ఇంచుమించు కంటిన్యూస్గా వారం రోజులు వస్తుంది. 9W LED లైట్ ఉంటుంది. ఇందులో మీరు ఫుల్ ఛార్జ్ పెట్టినప్పుడు ఓన్లీ లైట్ మీరు ఇంటి పర్పస్ యూజ్ చేసుకున్నా 24/7 యూజ్ చేసుకుంటే 4 నుంచి 7 రోజులు మీకు కంటిన్యూ బ్యాటరీ దీని ప్యాకప్ అయితే వస్తుంది. ఆ విధంగా యూజ్ చేసి ఒక 2-3 రోజులు ఏదో పర్పస్లో లైట్ యూజ్ చేసుకోవడం, తర్వాత మళ్ళీ దాన్ని రీఛార్జ్ చేయడం అనమాట. ఆ విధంగా చేసినప్పుడు బ్యాటరీ కంప్లైంట్స్ అయితే మనకి రావు. మోటార్ కూడా ఆల్రెడీ స్టాండర్డ్గానే ఉంటుంది, బాగానే ఉంటుంది. దీంతోపాటు వచ్చేది లైట్, ఆ తర్వాత సెపరేట్ 3 నాజిల్ ఒక లాంగ్ ఒకటైతే రావడం జరిగిందండి. దీనికి స్పెషల్ ఏంటంటే దీనికి బ్రాస్ థ్రెడ్డింగ్ కూడా వచ్చింది, బాగుంది. ఈ ఆప్షన్ కూడా చాలా బాగుంది. దీంట్లో మనకు నచ్చినవి కూడా అదేనండి, ప్రతి పాయింట్ టు పాయింట్ ప్రతి చిన్న దాన్ని కూడా వీళ్ళు వదలకుండా అయితే బాగా ప్లాన్ చేశారు. ఫస్ట్ ఈ పైపు మీరు చూడొచ్చు, పైప్ కూడా గుడ్ క్వాలిటీ పైప్ అయితే వచ్చింది. ఇంకొకటి చూడండి, బ్యాక్ సైడ్ మనకి సపోర్టు పుషప్కి బాగా చాలా బాగుంటుంది, మనకి ఎక్కువ ఒత్తిడి రాకుండా. బెల్ట్ కూడా మంచి క్వాలిటీ బెల్ట్ ఇచ్చారండి, నాకు ఎక్కడ కూడా ఇది యూజ్ చేసినట్టు ఇవాళ ప్రాబ్లం లేదు. చాలా మంచి టైట్ ఫిట్టింగ్ అయితే వచ్చింది, చాలా బాగుంది కూడా. కొన్ని కొన్ని అయితే ఇట్లా స్పాంజ్ లాగా వచ్చి మనం 4 సార్లు వేసుకుని తీసుకుంటే పీస్ పీస్లాగా వచ్చేస్తుంటాయి, ఆ ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేయలేదు. 20 లీటర్ అయినా సరే, మనం 20 లీటర్ అయినా సరే వేరొక పర్సన్ సపోర్ట్ లేకుండా మీకు చూపిస్తాను. నేను కలుపు మంది కొట్టేటప్పుడు తీసుకున్న క్లిప్ అది, సెకండ్ పర్సన్ సపోర్ట్ లేకుండా మనం దీన్ని ఒక్కరు మనకు మనమే తీసుకోవచ్చు అన్నమాట. అది కూడా నాకు బాగా నచ్చింది. సెకండ్, ఇక్కడ ప్రతి ఐటెం కూడా ఇక్కడ బ్రాస్ ఐటెం అయితే రావడం అయితే జరిగింది.
చూడండి దీనికి ఈ నాజిల్స్ థ్రెడ్డింగ్ కూడా బ్రాస్ థ్రెడ్డింగ్ ఇచ్చారు దాని వల్ల మన ఏమైనా కూడా చెత్త వచ్చిందని అది వచ్చిందని ఎన్నిసార్లు తీసి పెట్టుకున్నా లైఫ్ అయితే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది జనరల్ గా కొనుకొన స్ప్రేస్ కి అయితే ప్లాస్టిక్ వస్తా ఉంటాయి దీని లోపల థ్రెడ్డింగ్ కూడా బ్రాస్ థ్రెడ్డింగ్ ఇచ్చారు అంటే ప్రతి చిన్న ఐటమ్ నాకు నచ్చింది బాగా అనిపిస్తుంది అండి దీనికి మనం ఫస్ట్ నేను వాడింది ఎక్కువ శాతం సింగిలే వాడానండి ఇంకొకటి ఇంకో బాగా నాకు నచ్చింది అంటే ఇలా రాశారు ఇక్కడ చూడొచ్చు మీరు దీనికి డబుల్ స్విచ్ ఇచ్చారు అంటే ఇది డబుల్ మోటార్ పంప్ కాబట్టి డబుల్ స్విచ్ అవడం చాలా బెనిఫిట్స్ అండి ఎందుకంటే నార్మల్ గా మనకు ఒక మోటార్ ఒక పవరే సరిపోతుంది ఒక మోటార్ ఫ్లో సరిపోతుంది అన్నప్పుడు మనం రెగ్యులర్ పంప్ లాగా చూడొచ్చు ఈ ఒకటే వేసుకుంటే మనకు ఒక మోటారే రన్ అవుతుందండి ఓకే లేదు మనకి మొక్కలు కాస్త చిక్కగా ఉన్నాయి కొంచెం నాకు వాటర్ ప్రెజర్ తో వెళ్ళాలనుకుంటే రెండు ఆన్ చేయాలి ఇప్పుడు మీకు డబుల్ మోటార్ రన్నింగ్ అవుతుంది అన్నమాట అది మీకు నేను వాటర్ కూడా వేసి చూపిస్తా డిఫరెంట్ ఎలా వస్తుంది ఏంటి అనేది లేట్ చేయడమేందుకు డైరెక్ట్గా వెళ్ళిపోదాం మీకు వీళ్ళ ఎవరికన్నా నా వీడియో పూర్తిగా చూసిన తర్వాత నా వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చి మీకు ఇలాంటి పంప్స్ ఏమైనా అవసరం ఉంటే కనుక వీడియో డిస్క్రిప్షన్లో కంపెనీ వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇస్తాను నేను ఏ వీడియో చేసినా వీటిలో ప్రైస్ చెప్పడం లేదని చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కిసాన్ చాయిస్ కిసాన్ కింగ్ ఇంకా మీకు చాలా ఉన్నాయి కదా కిసాన్ మిత్ర పెట్రోల్ పంప్స్ ఇవన్నీ కూడా ఒకరే సప్లై చేస్తారండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఇక్కడ ఎక్కడైనా సరే మీకు ఎవరి దగ్గర కొన్న ఐటెం కూడా వీళ్ళు సప్లై చేసిన ఐటెం ఇది ఇది ఏంటంటే జస్ట్ నార్మల్ రిటైలర్స్ కాదు ట్రేడర్స్ కూడా ఎందుకంటే మీకు హోల్సేల్ ఇస్తారు రిటైల్ ఇస్తారు మనం ఇప్పుడు ఆన్లైన్లో వీడియోలు చెప్పినప్పుడు మీకు ఒక ప్రైస్ ఇచ్చామంటే వీళ్ళు నెంబర్ ఆఫ్ బిజినెస్ బయట ఉంటుంది కాబట్టి అక్కడ మీకు ఆ రిటైలర్స్కి వెళ్ళకే కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అందుకనే కింద నేను చాలా క్లియర్గా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో హోల్సేల్ రీటైల్ అని చెప్పి సెపరేట్ ఇస్తున్నాను హోల్సేల్గా కొనాలి అనుకున్న వాళ్ళంటే ఒకటైతే ఎవరు మినిమం 10 పీసెస్ అబౌవ్ మీరు ఆర్డర్ అయితే పెట్టాల్సి ఉంటుంది అలా ఎవరికైనా తీసుకోవాలంటే హోల్సేల్ వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు లేదు ఒకటే 2 పీసులు అంటే ఎక్కడికన్నా కొరియర్ కానీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ ఇస్తారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలంటే రిటైలర్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మీరు తీసుకోవచ్చు ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఓకే ఫ్రెండ్స్ అలాగే ఒకసారి వాళ్ళని ఇన్ఫర్మేషన్ తీసుకోండి మీకు అక్కడే కాకుండా ఎక్కడ బెటర్ డీల్ వచ్చినా తీసుకోవచ్చు అది ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడం అందుకే నేను ఆ ప్రాబ్లం రావడం వల్ల మీకు ప్రైస్ అనేది నేను చెప్పడం లేదు అంజే ఫ్రెండ్స్ ఇందులో వాటర్ అయితే పోయడం జరిగింది ఇప్పుడు మీకు ఫస్ట్ సింగిల్గా ఒక మోటార్ అయితే అంజే చూపిస్తాను చూడండి ఫస్ట్ ఒకటి వేస్తున్నా ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఒకదాన్ని ఫ్లో ఎలా వస్తుంది ఒకటి కూడా సూపర్గా వస్తుంది మా కూరగాయల తోటకి అయితే మొత్తం అంతే ఒకటే సరిపోతుంది చూడొచ్చు మీరు దీంట్లోనే డిలే రన్నింగ్ ఉండగా సెకండ్ కూడా వేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత లెంత్ అనేది పెరిగిందో మీకు ఇక్కడ మీకు అంతకన్నా బెటర్గా మీకు చూపిస్తా చూడండి మీకు చాలా ఈజీగా చూపిస్తా దీని ఫ్లో ఒకదానికి ఫ్లో పెరిగిందా లేదా అనేది ఇక్కడ పైన చూపించారు ఒకసారి చూడండి నేను జస్ట్ ఎలా పట్టుకున్నాను కదా ఫ్రెండ్స్ చూడండి ఒక మాట రేసి చూడండి ఫ్రెండ్స్ ఇది ఒకటి ఇలా ఇలా వస్తుంది మీరు బాగా గమనించారు రెండోది కూడా చూడండి మీకు డిఫరెంట్ తెలుస్తుంది కాదు మొత్తం మీదకైతే వస్తుంది రెండో మోటార్ తక్కటికటికతే మీకు ఇది చేతిని కూడా వెనక్కి లాగుతుంది ఫ్రెండ్స్ ఇది అంత ఫ్లో అయితే వస్తుంది రెండో మోటార్ వేసినప్పుడు మీకు ఈ నాజిల్ తీసి వాళ్ళు ఇచ్చిన త్రిబుల్ హోల్ నాజిల్ అయితే వేస్తా అంటే రెండో మోటార్ బాగా పనిచేస్తుంది మనకి ఇది మనకి 2-in-1 తక్కువ మనకి అవసరం ఉన్నప్పుడు తక్కువ మొక్కలు పెద్దగా ఒత్తుగా లేవు చిక్కగా లేవు మామూలుగా ఉన్నప్పుడు సరిపోతుంది అనుకుంటే మీరు సింగిల్గా యూజ్ చేసుకోవచ్చు నేను చాలా వరకు సింగిల్గానే యూజ్ చేశానమాట సింగిల్గా యూజ్ చేస్తే కూడా మనకు చాలా బ్యాటరీ ప్యాకప్ అయితే చాలా పంపులకైతే వస్తుంది ఇది 12x14 మనకి 16 లీటర్ దానికైతే 12x12 ఉంటుంది 12x12 ఉంటుంది ఇది 12x14 కాబట్టి బాగా వస్తుంది మీకు కంటిన్యూస్గా సింగిల్ మోటార్ యూజ్ చేస్తే మీకు 5 నుంచి 7 గంటల వరకు మీకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది డబల్ మోటార్ చూస్తే 3.5 నుంచి 4 అవర్స్ వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కంటిన్యూస్ లెక్క చేసుకుంటే అది ఇప్పుడు మీకు చూడండి ఇక్కడ నేను ఈ 3 నాజిల్స్ అయితే పెట్టాను ఫస్ట్ సింగిల్గా చూడండి ఇది సింగిల్ది డబుల్ వేస్తున్నా చూడండి చూడొచ్చు ఒకసారి ఎంత డిఫరెంట్ అనేది వస్తుందో మీరు చూడొచ్చు బాగా గమనించవచ్చు డబుల్ మోటార్ వేస్తే చాలా ప్రెజర్ వస్తుంది ఆ మొక్కల మీద అది చూడండి ఇప్పుడు మనం తైవాన్ అయితే ఉంది మన దగ్గర తైవాన్ది మినీ షార్ట్ గన్ బ్రాస్ గన్ అయితే ఉంది ఫ్రెండ్స్ అది కూడా దీనికి అయితే పెట్టి అయితే చూద్దాం ఎలా ఉంటుందో అదైతే నేను యూజ్ చేయలేదు మనం నెక్స్ట్ తర్వాత అయితే యూజ్ చేయాలి ఇది కూడా నాకు బాగానే అనిపించింది బిల్డ్ క్వాలిటీ అయితే మా కిసాన్ KC16 అంతా సాఫ్ట్ లేదు ఇది కొంచెం కాస్త మాసీ లుక్గా కలర్ఫుల్గా ఉంది దీని బిల్డ్ క్వాలిటీ
ఇదొకటి నాకు దీంట్లో కొంచెం అన్నీ బాగానే ఉన్నాయి, ఏదో ఒకటి డిసప్పాయింట్ ఉందంటే ఇదొకటేనండి. డిసప్పాయింటెడ్, దీనివల్ల మనకు పంప మీద ఎఫెక్ట్ ఏమీ ఉండదు. ఎప్పుడైనా ఇది ఎలాంటి ఎప్పాలన్నది ఇక్కడ పట్టుకుని గ్రిప్ ఇప్పినప్పుడు ఇది ఫ్రీగా తిరిగిపోతుంది. చూడొచ్చు మీరు, మామూలుగా ఉన్నప్పుడు అంతసేపు బాగానే ఉంది, కానీ ఇదొకటే కొంచెం కాస్త ఫ్రీ ఉంది. మరి ఇక్కడ గమ్మం ఏమన్నా యూస్ చేసుకోవాలనేది అర్థం కాల. ఇదొకటే నాకు కాస్త డిస్కంఫర్ట్ అనిపించింది, కానీ మిగతా అంతా బాగుంది. ఆ ఫ్రెండ్స్, నేను దీంతోపాటు మరొకటి చిన్నది మైనస్ అయితే నోటీస్ చేశాను. ఏంటంటే, ఇది KC20 20 లీటర్ల పంపు కదా. మనం ఎకరానికి సపోజ్ అంచనాగా 200 లీటర్లు మనం కొడుతున్నాం అనుకోండి, 10 పంపులు అయితే పట్టాలి మనకి. ఇదేమవుతుందంటే నాకు 11 పంపులు పడుతుంది అనమాట. 11 ఒక పంపు సగం ఎక్స్ట్రా పడుతుంది. అంటే ఇది కంప్లీట్గా మనకి ఫుల్గా ఎగ్జాక్ట్లీ ఒక 20 లీటర్స్ పట్టడం లేదని నాకు అనిపించింది. అంటే ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయని కూడా వాళ్ళు చెప్పారు. 18 లీటర్స్ ఉంది, 20 లీటర్స్ ఉంది ఉన్నాయన్నారు. మరి నాకు ఒకవేళ బై మిస్టేక్లో ఏమైనా ప్రోడక్ట్ వచ్చిందా, అది ఇందులోనే ఒక కొంచెం అటుట్లో అంటే 10 పంపుల మీద ఒక 11 పంపులు వస్తుందంటే కొంచెం వాటర్ తక్కువ పడుతుందని అనిపించింది. అదొకటే నాకు మైనస్ అనిపించింది. ఎంత బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో కానీ అది పనితీరులో మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. పంప్ అయితే నేను వాడిన ఇప్పటివరకు వాడిన అన్నట్లో బెటర్ అయితే ఉంది పనితనం అయితే. అదొకటి వాళ్ళకి కూడా నేను అది ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చాను. మన ఫార్మర్స్ నుంచి కూడా ఏమన్నా మంచి మంచి ఫీడ్బ్యాక్స్ ఉంటే ఇమ్మని చెప్పారు వాళ్ళు. ఫర్దర్గా నెక్స్ట్ డెవలప్మెంట్కి ఉపయోగపడతాయని కూడా చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది మామూలు మనం ట్రాక్టర్లు కూడా యూజ్ చేయొచ్చండి. బ్రాస్ గన్, షార్ట్ గన్, 2 ఫీట్ గన్ ఉంటుంది కదా, 2 ఫీట్ గన్ ఇది. ఇదైతే కొట్టయితే చూద్దాం. ఇది చాలామంది అడుగుతున్నారు, ఇది నా వరకేం అనిపించలేదు, కానీ ప్రత్యేకంగా మనల్ని అడుగుతున్నారు దీనికి తైవాన్ గన్ వాడచ్చా, పవర్ స్ప్రేయర్ గన్ వాడచ్చా అని అడుగుతూ ఉన్నారు. అందుకని ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, ఇది ఒక మోటార్. ఫ్రెండ్స్, ఇది నార్మల్గా ఒక మోటార్ అయితే ఇలా వస్తుంది. యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్, దీనికి తైవాన్ గన్ అయితే యూజ్ చేయొచ్చు మనం. చూడండి, అది 20 ఫీట్ ప్లస్సే ఉంది ఇక్కడ నుంచి అయితే. ఓ, అక్కడ ఊడిపోతుంది ఫ్రెండ్స్, ఇక్కడ లూజ్ అవుతుంది, పెద్ద బోర్డు ఊడిపోతుంది. ఆపేవా మనం? చూడండి, ఇంకా బ్యాటరీ కూడా ఫుల్ ఛార్జ్ లేదు. మీకు ఛార్జ్ ఉంటే ఇంకా చాలా బెటర్ ఇంకా వచ్చే అవకాశం అయితే ఉంది. చూడొచ్చు మీరు, బాగానే వస్తుంది. మీకు తైవాన్ గన్ అయితే యూజ్ చేయొచ్చు దీనికి, షార్ట్ గన్ అయితే యూజ్ చేయొచ్చు. ఇదో చూడండి ఈ విధంగా వస్తుంది ప్రెజర్ కూడా. ఇదో ఫ్రెండ్స్, బాగానే వస్తుంది. కాకపోతే మన పెట్రోల్ పంప్తో మాత్రం కంపేర్ అయితే చేయొద్దు. యూజ్ చేసుకోవచ్చు మనం జనరల్గా ఈ పైప్ అయిన మొక్కలకి ఎలా కొట్టాలంటే యూజ్ చేయొచ్చు. బాగానే వస్తుంది, మీకు ప్రెజర్ కూడా మంచి బాగానే వస్తుంది డబుల్ మోటార్ అయితే. సింగిల్ మోటార్ అయితే తగ్గింది. ఇది ఫ్రెండ్స్ చూశారు కదా. కాకపోతే నా ఒపీనియన్ ఏంటంటే, ఇది మనం పెట్రోల్ పంప్ అంతా కంపేర్ చేస్తే అంత లేదు, కానీ దానికన్నా దాంతో కంపేర్ చేస్తే ఒక 60% ఉందని అయితే చెప్తాను. మరి 80-90 అని అయితే నేను చెప్పను, కానీ ఒక 60%, మరి సగానికన్నా సగం కాదు, కొంచెం బెటరే ఉంది. యూజ్ చేయొచ్చు, యూజ్ చేయాలంటే. ఓవర్ ప్రెజర్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు డబుల్ మోటార్. దీనికి నన్ను అడితే ఇది చాలా కంఫర్ట్, అదైతే మొత్తం షేక్ అయిపోతుంది మీరు చూసేరు ఇందాక. అంత ప్రెజర్ అయితే మీకు దానికైతే వస్తుంది 8 వోల్ట్స్. మీకు అందులోనే మీకు ఇంకా వేరే వేరే గన్స్ కూడా దొరుకుతాయి, ఇంకా బెటర్ రావాలంటే అలా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇది కావాలి మీ దగ్గర ఏమైనా ఉన్నాయంటే యూజ్ చేయొచ్చు, అది ఆ విధంగా కూడా మీకు ఉపయోగపడుతుంది. ఇంకా ఫైనలీ అసలైన టెస్ట్ అయితే ఉంది మనకి. 5 నుంచి 6 లీటర్లు లేదా 7 లీటర్లు మనకి ఇదైతే ఫ్లో రావాలి, వాటర్ ఫ్లో అయితే రావాలి. ఏంటి ఒక నిమిషానికి అది మనం ఫైనల్ ఆ టెస్ట్ కూడా చేసేద్దాం. చేస్తే మనకి దీని కంప్లీట్ వీడియో రివ్యూ అయితే పూర్తయిపోతుంది. ఫ్రెండ్ చూడండి, ఇందులో వాటర్ అయితే ఖాళీ చేసేస్తున్నా, తీసాను. మనకి సుమారు ఎంత 5 నుంచి 7 లీటర్లు కానీ 8 లీటర్లు కానీ ఉంది దీని లెక్క. అంతవరకు అయితే వాటర్ ఫ్లో చేయాలి మనం. అంత ఎగ్జాక్ట్లీ అంత ఎక్కువ లెక్క మనం తీయకపోయినా ఒక 5 లీటర్ల పాల క్యాన్లో వాటర్ అయితే ఉంది. ఈ 5 లీటర్ కన్నా ఎక్కువే ఉంది, చూడు ఎక్కడి వరకు పెట్టాను నేను. ఇది ఎంత సమయంలో వస్తుంది అనేది మనం ఇప్పుడు కౌంట్ చేద్దాం.
मन की डबल मोटर तो नीन फ्लो फ्रेंड्स डबल मोटर अच्छे चूदा फ्रेंड्स मेरी इकड़े चूड़ो नीन डबल मोटर अच्छे यूज इक चूँगी कंपे सारी स्टार्ट फ्रेंड चूड़ निम्षम 13 सेकंडल की सुमार ईद वाटर अंत मन की फ्लो इत फुल चार्ज ले मन अभी गमने ओके बच्चे डबल मोटर अंत इंका दाने होल्स की मोटर इंका प्रेजर पड़ती होल चला सन्गनाई वेरे नाजल इंका चला फ्री दौड़न अभी फ्री लेकिन इबंधे पड़ती है निम्षम 13 सेकंडल 5 लीटर प्लस अच्छे वाटर अच्छे मन की नाजल तो प्रेजर बहुत बात प्रेजर उ तैवान गोमात्र मन की वन इधे फ्रेंड्स दीन रिव्यू अभी चूसर कदा वीडियो पट मे ओपीनियन कामेंटे इलां वीडियो मुं मुं इंका मन चला वस्ते चला जेन्यून रिव्यू वस्तु इंत प्राक्टल चूपा ने चारज इदे गन तो ना 39 स्प्रेस नीन जरिए 39 रे मूडे डबल मोटर यूजा मिगत सिंगि मोटर बैटरी मत स्टिल इंका रिंग फुल चारजे अप्राक्सीमेटली दी मन की 5-6 गंटल फुल चारजे वीलिचन चारजर तो अच्छे अभी डिस्चार्ज कंटिन्यू स्प्रे ना सिंगि मोटर यूजे कंचमचु 4-6 गंटल लेकिन 7 गंटल वे अवकाश डिपेंड्स वी मन पे प्रेजर बटे आधा उ डबल मोटर अच्छे क्री अंड हाफ नीचे 4 अवर्स प्लस अच्छे रावचन ना डबल मोटर अच्छे यूज चुद मुझे इंका यूज दाने कंप्लीट आ रिव्यू इदा अभी प्रस्ताव उ विषय उठा फ्रेंड्स अंदर नमस्ते बाय बाय जय हिंद।